కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. సీనియర్ నాయకుడిగానే సీఎం రేవంత్ రెడ్డి తన కలవడానికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వంలో సీఎం మంత్రులు ఐక్యమత్యంగా పని చేయాలని సూచించినట్లు జానారెడ్డి తెలిపారు. ఏదైనా పదవిలో కొనసాగాల్సి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జానారెడ్డి స్పష్టం చేశారు. పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఆలోచిస్తానంటూ జానారెడ్డి తెలిపారు. 15 ఏళ్లుగా మంత్రి పదవిలో కొనసాగినట్లు తెలిపారు జానారెడ్డి. ఉమ్మడి ఏపీలో అన్ని రకాల పదవులు అనుభవించినట్లు తెలిపారు జానా. సీఎం గారు సహజంగా మాకున్నటువంటి సంబంధాలే కాదు ఒక సీనియర్ నాయకుడిగా నన్ను కలవటానికి వచ్చినాడు కలిసినాడు పరిపాలన పరిస్థితుల్ని ఇచ్చిన హామీలను నిలబెట్టే దాంట్లో ఉన్న పరిస్థితులను తెలియజేసే దాంట్లో పరిపాలన సక్రమంగా ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజా అభిమానాన్ని సంపాదించే విధంగా వివరించాలని చెప్పి నేను సలహా ఇచ్చినాను నేను పార్లమెంట్కు పోటీ చేస్తాను అవసరమైతే పార్టీ ఒకవేళ ఆలోచిస్తే అప్పుడు నేను కూడా తయారైతే పార్లమెంట్కు పోటీ చేస్తానని చెప్పినాను ఆ విషయాన్ని ఆలోచిస్తాను